తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. విశాఖ జిల్లా పాయకరావుపేటలో రాజకీయం రసవత్తరంగా మారబోతోందా? చెంగల కుటుంబం వైపు వీస్తున్న సానుభూతి పవనాలు ప్రభావం ఎంత? తెలుగుదేశం టికెట్ దక్కించుకోలేకపోయిన చెంగల కుటుంబం బరిలోకి దిగితే ఎవరి గూబ గుయ్యమంటుంది? చెంగల విజయలక్ష్మి నామినేషన్లు దాఖలు చేయడంతో నియోజకవర్గంలో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. అందరూ ఊహించినట్టే మాజీ ఎమ్మెల్యే చెంగల విజయలక్ష్మి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మచ్చలేని నేతగా, నిస్వార్థపరుడిగా పేరున్న చెంగలపై ఉన్న సానుభూతి విజయలక్ష్మికి ఓట్ల వర్షం కురిపిస్తుందని విజయలక్ష్మి వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. ఈమె నామినేషన్ దాఖలు చేయడంతో రాజకీయం రంజుగా మారనుంది. నాన్నగారు ఆ రోజు ఆ టైంలో 10 సంవత్సరాలు ఒక కంచు కోటగా టీడీపీ ఒక బాటలో ఒక ఇటువంటి అన్యాయాలు లేకుండా ఒక మంచి మార్గంలో నడిపించారండి. అదే బాటలో నేను నడవాలనుకున్నాను, కానీ చివరి క్షణంలో మా పేరు టీడీపీలో రాలేదండి. ఆ తర్వాత మేము సొంత నిర్ణయం కాదండి, మేము ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి మా నిర్ణయం కాదండి, ప్రజలు మాకు అడగడం జరిగిందండి. ఎట్టి పరిస్థితులు మీరు ఇండిపెండెంట్గా ఇవ్వమో మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి ప్రజలు భరోసా ఇచ్చారండి. ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్గా ఈరోజు నామినేషన్ వేసాము. తర్వాత వచ్చి రాబోయే రోజుల్లోని ఒక మంచి మెజారిటీతోటి పాయకరావుపేటలో ఒక మంచి మెజారిటీకి గెలిపించి, అంతేకాకుండా ప్రజలకి మా నాన్నగారు చేసిన మంచి ఏదైతే ఉందో అదే బాటలో నడిచి ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ అంశంతో మీరు ప్రచారం చేయబోతున్నారు. ఈరోజు అసలు అంటే ఒక మంచి మార్గంలో నడిపించాలని ప్రజలు కోరుకోవడం ఏంటంటే, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రజలకు అందట్లేదని చెప్పేసి ఈనాడు మాకు కోరడం జరిగిందండి. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా సరే ఈనాడు ఇక్కడ ప్రజలకు అందట్లేదని చెప్పేసి మా యొక్క వినుభవం చేశారండి. నేను ఇండిపెండెంట్ మాకు టికెట్ రాలేని పరిస్థితుల్లోని ఇండిపెండెంట్గా మేము వేసి ఖచ్చితంగా రాబోయే రోజులను ఖచ్చితంగా ఒక మంచి మెజారిటీ దగ్గర గెలిచి మళ్ళీ ప్రజలు ఏదైతే పార్టీ కోరుకుంటుందో అదే ప్రజలు చెప్పిన పార్టీలోకి మేము వెళ్ళి వాళ్ళకి మంచి పనులు చేసి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ ఏది వాళ్ళు ఏది కోరుకుంటే అది విత్ ఇన్ 24 గంటల్లో నేను చేసి పెడతానని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్రజలకు ఒకటే కోరుకుంటున్నానండి. మా నాన్నగారు లేని సమయంలో ప్రజలు ఏదైతే